హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. 4 కోడిగుడ్లు ఆల్రెడీ నేనైతే 4 గుడ్లు పగలగొట్టి గిన్నెలో వేసి పెట్టాను. దాంట్లో ఏమేయాలో చూసేద్దామా. కొంచెం సాల్ట్ కొంచెం చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రెడ్లో స్వీట్ ఉంటుంది కదా, ఎక్కువగా ఉప్పు కూడా పట్టదు కాబట్టి కొంచెం చాలు ఫ్రెండ్స్. అందుకని కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఫ్రెండ్స్, కొంచెం చాలు, మరి చాలు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మిరప్పొడి అన్నమాట, కారం కొంచెం చాలు. కొంచెం పసుపు వేసేద్దాం ఫ్రెండ్స్, బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది కదా కాబట్టి కొంచెం చాలు ఫ్రెండ్స్. కొడుకుడు కదా, నీసు కూడా ఉండదు కొంచెం పసుపు వేసుకుంటే. సరేనా, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకే, కడాయి పెట్టేశాను, ఆయిల్ కొంచెం వేసాను, చాలు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి ఎంత బాగా వచ్చేసిందోను, ఇలా ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మరి, వేడి వేడిగా తినేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సరేనా, చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా శాండ్విచ్ రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, విడివేడిగా తినేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కానీ చేయటం, ఈ శాండ్విచ్ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్.